పార్టీలో కష్టపడి పనిచేసే వాళ్లకు సరైన గుర్తింపు లేదని, అలాగే కొందరు ఎమ్మెల్యేలు మంత్రి తీరుతో పార్టీకి నష్టమై మాట్లాడిన సుబ్బారావుపై జరిగిన దాడి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆర్యవైశ్య సంఘాలు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఆర్యవైశ్య సంఘం నేత సురేష్ ఫోన్ లైన్లో ఉన్నారు. సురేష్ గారు నమస్తే అండి. రాకేష్ గారు నమస్తే. నమస్తే అండి, రాకేష్ని మాట్లాడుతున్నా, డూండి రాకేష్ మాట్లాడుతున్నా. నమస్తే అండి. ఒక పక్క వాసన్న వాసన్న అంటూ బాలినేని శ్రీనివాస్ అనుచరుడిగా ఉండి మాట్లాడిన సుబ్బారావు గుప్తా పైనే దాడి జరిగింది, దీన్ని ఎలా చూస్తారు? ఇది చాలా దారుణం అండి. అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. 13 జిల్లాల్లోనే కాదు, హైదరాబాద్ లోంచి, తెలంగాణలో నుంచి, బెంగళూరు నుంచి కూడా ఆర్యవైశ్యులు ఫోన్లు చేస్తున్నారు. అన్ని రకాల కూడా పార్టీలకు అతీతంగా మేమందరం కూడా సమావేశం అవుతున్నాం. చాలా దారుణం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే భావ ప్రకటన స్వేచ్ఛ, ఈ రోజు ఒక ఆర్యవైశ్య సోదరుడికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉందా లేదా? ఎందుకు ఈ విధంగా దారుణంగా 3-4 రోజుల నుంచి ఆ కుటుంబాన్ని హింసిస్తున్నారు? ఈ వీడియోలు కావాలని వాళ్ళు కొడుతూ వీడియోలు తీసి బయటికి పంపించిన మాట వాస్తవం. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడితే మోకాళ్ళ మీద కూర్చోబెట్టి బట్టలు ఊడదీసి కొట్టారన్న ఇన్ఫర్మేషన్ మాకుంది. దీని తరపున పార్టీలకు అతీతంగా కుల సంఘాలందరం కూడా ఏకమవుతున్నాం. మేము ఒకటే ప్రశ్న ఇస్తున్నాం అయ్యా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు, మీ రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంతో మంది నోరు జారి వైసీపీ చేస్తున్న అరాచకాల్ని విమర్శించారు. అలాగే ముస్లిం మైనార్టీ సోదరులు, ఎస్టీలు, ఎస్టీలు, కాపులు, ఏదేదో కులం వాళ్ళు చేశారు. కానీ ఒక ఆర్యవైశ్య సోదరుడు నిజం మాట్లాడితే మీరు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారా ఈ రోజు? దీన్ని మేము ఆర్యవైశ్య సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తానో, త్వరలో మా కార్యాచరణ కూడా ప్రకటిస్తామని మరొకసారి తెలియజేస్తున్నాను. అంటే ఓ పక్క వీడియో కాల్ తీసి మరీ పై వాళ్ళకు చూపించారు అనేలాగా కూడా ఆ వీడియోలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే తన మీద దాడి జరగాలి అని పై నుంచి వచ్చిన ఆదేశాలు అంటారా? 100% పక్కన ఉన్న వీడియోలో మీరు చూస్తే మీ టీవీ డిస్ప్లేలో కూడా ప్లే అవుతుంది. అతను తెల్ల చొక్కా వేసుకుని అతను లెఫ్ట్ సైడ్ ముగ్గురు వీడియో కాల్లో ఉన్నారు. ఒకరు రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి వీడియోలో ఉన్నారు. 2 మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వీడియోలో ఉన్నారు. ఇంకొకటి టెలిఫోన్ రికార్డింగ్ వీడియో చేస్తున్నారు. ముగ్గురు కూడా, ఇద్దరు కూడా చిత్రహింసలు పెడుతూ రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి ఒకళ్ళు, బాలినేని శ్రీనివాస్ రెడ్డి మరొకళ్ళు, ఇద్దరు కూడా వాట్సాప్ కాల్లో చూస్తూ అతని చేత క్షమాపణ మీరు చూడండి, చెప్పు క్షమాపణ చెప్పు, చెప్పు క్షమాపణ చెప్పని చెప్పిస్తున్నారు. అంటే గాల్లో చెప్పిస్తున్నారా? వీడియో కాల్లో బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. రాష్ట్ర పార్టీ కార్యాలయం కూడా ఒక భయభ్రాంతుల్ని, వ్యాపారస్తులు అంటే వైశ్యులు, వ్యాపారస్తులు వైశ్యుల్ని మేము అడగదొక్కుతాం, ఎక్కడి దాకైనా మాట్లాడతామని వాళ్ళు మాట్లాడుతున్నారు. దీనిలో వైసీపీలో ఉన్న వైశ్యులు అందరూ కూడా తక్షణమే స్పందించాలి. ఒక మంత్రి ఉన్నాడు, ఒక కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడు, రకరకాల పదవుల్లో ఉన్నారు, వారందరూ ఏం మాట్లాడతారు? ఈ రోజు ఒకటి కాదండి, రీసెంట్ గా చిలకలూరుపేటలో దాడి జరిగింది, తెనాల్లో దాడి జరిగింది, సత్తనపల్లిలో దాడి జరిగింది. వైశ్యులంటే అంత చులకనగా ఉందా? ఈ విషయాన్ని మేము సంఘాల తరఫున మేము ఒప్పుకోం. వాళ్ళు ఖచ్చితంగా, నేను మళ్ళీ ఒకటిసారి వాళ్ళ కుటుంబ సభ్యులతో తీసుకున్న ఇన్ఫర్మేషన్, కుటుంబ సభ్యులందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. తొందరలో 1-2 రోజుల్లో అతను చంపేస్తామని కూడా అతను వీడియో ముఖ్యంగా బెదిరించాడు. వాళ్ళ ఆవిడకి కూడా చెప్పారు, మీ ఆయన నీకు శవం తిరిగి వస్తా తప్ప మీ ఆయన నీకు దక్కడని చెప్పి వాళ్ళ ఆవిడకు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కావాలంటే వాళ్ళ ఆవిడని కూడా మీరు మాట్లాడిన ఇంటర్వ్యూ తీసి చూడండి. 2 రోజుల్లో కూడా అతన్ని అందమించే ప్లాన్ చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. తక్షణమే ఈ కార్యక్రమంలో ఎవరైతే పార్టిసిపేట్ చేసి ఒక ఆర్యవైశ్య సోదరుడి మీద చర్యలు తీసుకున్న ఇబ్బంది పెట్టారో వారందరి మీద కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆర్యవైశ్య సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే దాడి జరగటానికి ముందే, రైట్ రైట్, థ్యాంక్ యూ రాకేష్ గారు.